దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. ఇక సిద్దిపేట జిల్లా మిరుదొట్టి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని టీఆర్ఎస్ యోజన కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. చేయిస్తాము, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, అందరితో పాటు మీరు కూడా తప్పకుండా చేయిస్తాం. చెప్పాల అల్వాల మిరుదొడ్డి మండలం మొత్తం కలిపి దాదాపు ఇంకొక 100-150 మిగిలినాయని చెప్తున్నారు. అన్ని కూడా నేను తెప్పించుకొని తప్పకుండా చేయిస్తాం. నేను కార్యకర్తలందరినీ కోరుతున్నా, మా బతికిన కన్నా మా ఈనాడు ఇక్కడ చదువుకుండా విటగడుక ఇవాళ కేసీఆర్కు మనం అంటే మమకారం ఉంటుంది. అందుకే ఇవాళ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిండు, ప్రతి ఎకరానికి సాగునీరు ఇస్తా అంటుండు, 20,000 మంది బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిండు. ఇవాళ దుబ్బాకకు 35 కోట్ల రూపాయలతోని దుబ్బాక మున్సిపాలిటీని ఇవాళ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు కేసీఆర్. ఇంకా చేసుకుందాం, చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కానీ ఒకటే ఆలోచన చేయాలి, గాడిద గడ్డేసి మరి బర్రెను పాలియమంటే ఇస్తారే, ఇస్తుందా? ఇప్పుడు దునపోతు గడ్డేసి బర్రెను పాలియమంటే ఎట్లిస్తుందే? పాలిచ్చే బర్రెకు మంచిగా పచ్చిగడ్డ వేసుకోవాలి, మంచిగా పాలు పెట్టుకోవాలి, పనిచేసే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి, మన పని చేయించుకోవాలి. ఇన్ని మనం మాట్లాడాలి గల్లీ గల్లీలో, గ్రామ గ్రామంలో ఈ విషయాలన్నీ కూడా మనం చక్కగా ఇవాళ ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం ఒకటే విషయం, మన టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు బీజేపీ వచ్చి బాగా మాట్లాడుతుంది. దయచేసి మా సర్పంచులు, మా గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచి వినాలని. 18 రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, పక్కపొట్ట కర్ణాటకలో కూడా బీజేపీ ఉన్నది. కానీ అడుగుని కర్ణాటక బీడీ కార్మికులకు ఏమన్నా ఓ 10 రూపాయలు ఇస్తుందా బీజేపీ వాళ్ళు? లేకపోతే 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బీజేపీ, యానన్న 1 రూపాయి బీడీ కార్మికులకు వృత్తి ఇచ్చిందా బీజేపీ వాళ్ళు? మరి వాళ్ళకి మాట్లాడే హక్కు ఎక్కడిది? ఇవాళ ఈ దేశంలో బీడీ కార్మికులను ఎవరన్నా పట్టించుకున్న నాయకుడు ఉన్నాడంటే అది కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. ఏ ఊళ్ళంటే నల్ల జెండాలు పట్టుకొని ధర్నా చేసిన గాంధీ కాడ అదే బిల్లు పెట్టిండు, మొత్తం జరగద్దట, ఇసొంటి వరకు మనం ఓట్లు వేయాలి, ఇప్పుడు గెలిపించాలి. ఈయన ఏదో పడగొడతాడు, ఏం చేస్తాడు, మీటర్ పెడతాడు పైల కాడ, మరి పదోధర పంపి సౌకర్యం పంపించి ధాన్యం కొనిపిస్తాడు. ఇదిగో మల్లన్న సాగర్ ఊళ్ళలో పోయే పిల్ల కెనాల్స్ అన్ని ఆపిస్తాడు, కేసు లేపిస్తాడు. ఇగో ఇసంటోడు మనకి ఇలా బీజేపీ వాడు మనకి ఇలా ఓట్లు అడగలిగి ఊళ్ళో పొట్టి తిరుగుతున్నాడు. మనం ఏమైనా వ్యాపారవేత్తలమా, బిజినెస్ మ్యాన్స్మా, ఉద్యోగస్తులమా? మరి పొద్దున్న లేస్తే పాయికాడి పోయి దున్నుకొని పండించుకొని పంట మీద బతికి రైతులం మనం అందరం, హిందున్నోళ్ళు కానీ మీదున్నోళ్ళు కానీ ఇక్కడ అందరం కూర్చున్న వాళ్ళం, అందరం కూడా రైతు కుటుంబాలకి వచ్చిన వాళ్ళం.